हाय अंडी अंदर की नमस्कार वीडियो नीन भाद्रपद मसल्स विनायक चवती डेट अला विनायक चवती रोजु पूजा समय यह टाइम चुस्के मैं अने वीडियो षेर चुस्को सो मेर कानल फस्ट टाइम विजिटे प्लीज़ सब्सक्राइब सपोर्ट लेट्स वीडियो वेल्पदा लेट्स गेट इनटू द वीडियो। सेप्टेंबर 8వ తారీఖు నుంచి భాద్రపద మాసం అనేది స్టార్ట్ అవుతుందండి। భాద్రపద మాసంలో వచ్చి మొదటి చవితికి వినాయక చవితి అనేది ప్రారంభమవుతుంది। అలానే మనం 11వ రోజు 9వ రోజు 7వ రోజు 5వ రోజు 3వ రోజు ఇలా నిమజ్జనం అనేది జరుగుతుంది వినాయకుడికి। సో ఇప్పుడు వినాయక చవితి ఏ రోజు నుంచి అంటే 9వ తారీఖు గురువారం రాత్రి 2 గంటలకు స్టార్ట్ అయ్యి 10వ తారీఖు రాత్రి 12 గంటల 21 నిమిషాల వరకు వినాయక చవితి అనేది మనకి ఉంటుంది। ఇప్పుడు వినాయక చవితి అప్పుడు మనం చేయవలసిన పూజా సమయం అంటే ఏ ఏ టైం లో పూజా సమయం అనేది ఉందో ఇప్పుడు తెలుసుకుందాము। సో ఫస్ట్ అయితే 10వ తారీఖు ఉదయం 6 గంటల 38 నిమిషాల నుంచి 8 గంటల 16 నిమిషాల వరకు పూజా సమయానికి అనువుగా ఉంది। అండ్ నెక్స్ట్ అప్పుడు ఆ టైం లో ఉదయాన్నే కుదరని వాళ్ళైతే 9 గంటల 7 నిమిషాల నుంచి 12 గంటల 20 నిమిషాల వరకు పూజా సమయం అనేది మనకి అనువుగా ఉండండి। ఇక ఆ టైం కూడా కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా సాయంత్రం 5 గంటల 40 నిమిషాల నుంచి 6 గంటల 4 నిమిషాల వరకు పూజా సమయం అనేది ఉంది। సో ఇది ఫైనల్ గా పూజా సమయం అనేది మనకి ఇలా ఉంది। సెప్టెంబర్ 10న వినాయక చవితి పూజా సమయం, అలానే వినాయక చవితి ఎప్పటి వరకు ఉంటుందో నేను ఈ వీడియోని మీకు షేర్ చేసుకున్నాను కదా। ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను। యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి। అలానే మనం ఇందులో వినాయక చవితి రోజు మెయిన్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే వినాయక చవితి రోజు మనం యూస్ చేసే దేవుడి మీద వేసిన అక్షింతలు ఏవైతే ఉంటాయో పూజ అయిన తర్వాత ఆ అక్షింతల్ని మీ తల మీద వేసుకుంటే మీకు అనుకున్న కార్యక్రమాలు అనేవి క్రమంగా జరుగుతాయి, సవ్యంగా జరుగుతాయండి। ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే। గణపతి పప్ప మోరియా।